భోపాల్ బహిరంగ సభలో కుటుంబ రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై మోదీ విరుచుకుపడ్డారు కేసీఆర్ కుమార్తె కవిత బాగుపడాలంటే బీఆర్ఎస్కు ఓటేయండి మీ పిల్లలకు మంచి భవిష్యత్తుకు బీజేపీకి ఓటు వేయాలని అన్నారు కవిత లిక్కర్ స్కామ్ ఈడీ రైడ్లను కూడా ఆయన ప్రస్తావించారు భోపాల్ సభలో కుటుంబ రాజకీయాలను మోదీ మరోసారి తెరమీదకు తెచ్చారు आपको के चंद्रशेखर राव की बेटी का भला करना हो तो आप बी आर एस को वोट दीजिए लेकिन मेरी बात ध्यान से सुनिएगा मेरे देशवासियों मेरी बात ध्यान से सुनिएगा अगर आपको अपने बेटे का अपनी बेटी का अपने पोते का अपनी पोती का अपने नाते का अपनी नाती का अगर आपको अपने परिवार के बच्चों का भला करना है तो आप वोट भाजपा को दीजिए आपको के चंद्रशेखर राव की बेटी का भला करना हो तो आप बी को वोट दीजिए నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రతిపక్షాల భేటీని ప్రధాని మోదీ విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బిజెపి గెలవనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ ఒక చోట చేరాయని ప్రధాని అన్నారు ఆ పార్టీలన్నీ అవినీతి కుంభకోణాలకు ఉచిత హామీ ఇస్తాయని విమర్శించారు తాను మాత్రం అవినీతి పనులను వదిలిపెట్టలేదన్న హామీ ఇస్తున్నానని మోదీ చెప్పారు బీజేపీకి కార్యకర్తలే అతిపెద్ద బలమని మోదీ చెప్పారు ప్రతిపక్ష భేటీలో పాల్గొన్న నాయకులందరూ కలిసి ఇరవై లక్షల కోట్ల స్కామ్కు పాల్పడినట్లు ఆరోపించారు కాంగ్రెస్ ఒక్కటే లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు